हाय अंडी, वेलकम टू सल्मा टॉक्स। नेनु पालकूर पप्पु चेस्तुन्नानु। दीन कोसम मुंदुगा कंदिपप्पुनु तीसुकोनि शुभ्रंगा कड़िगि पेट्टुकोवालि। आ तर्वात दींट्लो 4 ग्लासुल वाटर वेसि कोद्दिगा आयिल् इंका पसुपु कूडा वेसुकोनि विजिल् पेट्टुकोवालंडि। 3-2 विजिल् वच्चेदाका उंचुकोवालि। आ तर्वात पालकूरनि सन्नगा तरिगि पेट्टुकोवालि। इप्पुडु आनियन्स् नि कूडा कट् चेसि पेट्टुकुन्नानु। आ तर्वात स्टव् वेलिगिंचि गिन्ने पेट्टि దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లిని కాస్త చితగొట్టి వేసుకోవాలండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఇంగువ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కొద్దిగా కలిపి ఆ తర్వాత మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇది కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలండి. ఇది మగ్గుతుండగానే కాసేపు కలిపి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు కలిపిన తర్వాత అది దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆ తర్వాత కారం వేసుకున్నాను. ఇది కారం మొత్తం కలిసేదాకా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత పప్పు ఉడికిపోయింది కదా, దాన్ని బాగా మెదుపుకొని దాంట్లో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉడికించుకున్న పప్పును ఈ పాలకూర మిశ్రమంలో వేసుకోవాలండి. ఇదంతా బాగా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది కాస్త చిక్కగా ఉంటే కాస్త వాటర్ కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కలుపుకొని కాసేపు మరగనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మరగబెట్టుకుంటే పాలకూర పప్పు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.